हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेल्लूर प्रीति व्लॉग्स अंदर बहुत सो ने चाल बहुना कामेंट सेक्शन चपंडी इकड़े बीच के सो संडे अन्ट मूटनारनमे वेयी मालन ची सो अंदकनी पोद पोदे नयन की बैलदेरे वा सो एक्सपू उ जस्ट चर्चि लपल्ली माल वैसे प्रेयर चुस्को का सब उदाको प्लांट एमी फुड प्रिपेर चुस्को सो अंदकनी हड़ावड़ इंका बैलदेरा मार्निंग सो इंका चर्चि लपलते इंका एवर रेदी मैं अला प्रेयर चुस्को अभी चुस्को वर्वा सो इधी स्टार्ट प्रेयर चेयड़ों इंका मत मारपीन चूसरा फ्रेंड्स इलाइते ले इतक मुझे सो आ स्वरूप चुटना इला कटोर चेदी ఏమంటారు లోపల దేవుడి పటాలు పెట్టి ఒక చిన్న మినీ హౌస్ లాగా ఉంట చూడండి అలా ఉందన్నమాట సో ఇదేంటి ఎందుకు కడుతున్నారు అనేది కూడా మాకు కూడా అర్థం కాలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేదు సో నాకు తెలిసి సెప్టెంబర్ 8 న మా ఇక్కడ తిరునాళ్ళ లాగా జరుగుతుంది మేరీమాత పుట్టిన రోజు అన్నమాట ఆ రోజుకి ఇదేంటి అనేది తెలుస్తుంది చాలా ఉన్నాయండి ఇంచుమించు 20 దాకా ఉండొచ్చు మాకైతే బల నచ్చింది అట్మాస్ఫియర్ ఎంత బాగుందంటే సరౌండింగ్ అంతా షాకయం అసలుకి ఏంట్రా ఇట్లా అయిపోయింది అని చెప్పి సో సెప్టెంబర్ 8 న వస్తాం కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటి ఏందనేది సో ఆ మొత్తం ఎందుకు అట్లా కట్టారో మొత్తం చూపించేస్తాను నేను ఇంకా మేము బీచ్ లోపలికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ లోపల కసిప్ అంటే వెదర్ సూపర్ గా ఉంది ఎండ అయితే లేదు చల్లటి గాలి బాగా గాలి కొడుతుందండి सो कसे बीच दीर कुर्चुंदा सो फस्ट टाइम मैं चैनल चूस्त सब्सक्राइब चेसेंड फ्रेंड्स बेल पक्कने बेल आइकन आलनी क्लिक नेने वीडियोस पोस्ट नोटिफिकेशन रूप में वस्तुंदी सो लंच वीडियोस नी सपोर्ट वाली थैंक यू सो मच अंडी सो चूसारा अंटे मैं वच्चिन मॉर्निंग कदा सो अब टाइम वी 10:30 अला उंटदन्नमाट सो अंदुकने अंतगा एवरू रालेदु तर्वात वस्तारंडी संडे अयिते क्रौड एक्कुवगा उंटदि ना तेलिसि सो अप्पुडे स्टार्ट अवुतुन्नारु काबट्टि प्राब्लम लेदु इंका वीडियो बीच कि वच्चाडंटे फिश तिनाल्सिंदे नाकैते असलु नच्चदंडी असलु सी फुड अंटेने नच्चदु నాకు అలర్జీ ప్రాబ్లం ఉంది మా వారు వచ్చి రొయ్యలు తీసుకున్నారు సో రొయ్యలు ఈ మధ్య స్టార్ట్ చేశారు ఇంతకు ముందు రొయ్యలు లేవు ఓన్లీ ఫిషే ఉండేది సో రొయ్యలు మా వారు తిన్నారు కానీ తినాలనిపించిందండి ఆ కలర్ చూస్తే కానీ తినలేదు భయం వేసింది ఒక్కసారి తిన్నానంటే ఇంకా నేను ఆ రోజంతా అవస్థలు పడాలి అందుకని సైలెంట్ అయిపోయాను ఇంకా మా బుజ్జి తల్లి చూసారా కొత్త డ్రెస్ అండి ఇది మీషోలో తీసుకున్నాను 259 రూపాయస్ అన్నమాట సో కాటన్ క్లాత్ ఎంత బాగుందో చూసారా ఎండాకాలంలో గాని పిల్లలకి విసుగు లేకుండా మా పాపకి ఇలాంటివే వేయాలండి లేకపోతే నాకు టార్చర్ చూపిస్తుంది సో కొంచెం లూజ్ అయ్యింది పర్లేదు బానే ఉంది సో వాడిని తిన్నకుండా ఎంత సేపు వాడుతూనే పనండి ఇంకా మా వారు థమ్స్ అప్ మా పాప దబ్బకి ఎక్కడ దాచి పెట్టుకున్నారో చూసారా వెరైటీ గా దాచి పెట్టాడు జోబీలో దాచి పెట్టుకున్నాడు మా పాప దబ్బకి మా పాపకి మేము ముగ్గురం భయపడాలండి అంత మాకు చుక్కలు చూపిస్తుంది ఇంకా కాసేపు కూడా అక్కడ ఉండని ఇలా సరే అని చెప్పి కార్ లో కూర్చుందామని కార్ లోకి వచ్చేసాము వాడు ఇంకా తినలేదు ఫిష్ కదా కొంచెం లేట్ అవుతుంది ముల్లులో ఉన్నాయి ఉంటాయి కదా తీసుకొని తినాలి కాబట్టి ఈయనకి సాంగ్స్ పెట్టేసాము డాన్స్ వేయమని చెప్పి ఆయన వాడి దగ్గరికి వెళ్ళాలంట చూసారా వాడి దగ్గర వాడిని ప్రశాంతంగా ఉండనేది ఇంట్లో గాని ఉన్నాడంటే వాడు కావాలి మళ్ళీ వాడిని కొట్టేస్తది వాడిని కొట్టేసి ఈమేట్ చేస్తది ఎక్కడ ఈమి తిరుతారని చెప్పి ఇలాంటివి చేష్టలు బోల్డని ఇంట్లో జరుగుతూ ఉంటుందండి ఇది కమాన్ బేబీ లెట్స్ ఆన్ ద బుల్లెట్ ఉంది కదండి సాంగ్ అదంటే మా పాప చాలా ఇష్టము సో స్టెప్ చూసారా ఎలా వేస్తుందో సో నేను సాంగ్ అయితే ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కదా అందుకని ఓన్లీ మీకు వీడియోని చూపిస్తున్నాను వీడియో తీస్తున్నామంటే బిల్డప్ కొడుతుంది చాలా ఇచ్చేయండి అది కోఆపరేషన్ చేయట్లేదు అని చెప్పాను పర్లేదులే అది వేసినంత వరకు తీస్తానులే అని చెప్పి మా వారు అన్నారు సో ఏం చేస్తాం తప్పదండి పాపతో ఇలాంటి అవస్థలు అప్పుడప్పుడు సో ఈ విధంగా మేము డాన్స్ వేస్తా ఉన్నింది ఇంకా అన్ని సాంగ్స్ పెట్టి
ఇంకాసేపు ఎంజాయ్ చేస్తూ నేను చూడండి ఇక్కడ నాకు బోర్ కొట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటున్నాను. ఏం చేయమంటారు ఫ్రెండ్స్, బోర్ కొడుతుంది. అదేమో నా దగ్గర అసలు ఉండట్లేదు, వాళ్ళ అన్నయ్యే కావాలంట, ఇంకా సరేలే అని చెప్పి ఒక రీల్ అయితే చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఫాలోవర్స్ పెరుగుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికి కూడాను. ఇంకా ఫైనల్గా అయితే మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 12:30 అయిందండి. ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి మేము భోజనం చేసేసరికి 3 అయిందన్నమాట. అంటే పాపకు పెట్టాలి, సండే కదా, నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది కంపల్సరీగా. సో నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకొని అన్నీ చేసుకొని అబ్బా చాలా సండే అయితే బిజీ అయిపోయిందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు బీచ్లో పర్లేదండి, బాగా ఎంజాయ్ చేసాము. క్లైమేట్ బాగుంది కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేసాము. సో వర్షం పడితే బాగుండు, వర్షంలో అలాగా వెళ్ళొచ్చు అని అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు. సో సరే అని చెప్పి ఇంకా వీడు తింటనే ఉన్నాడండి. అబ్బా ఒక్క చేప ఇంతసేపు తింటారా అనిపించింది. నేను అసలుకి మా వారైతే 21 తిన్నారు, ఇంకేం తినలేదు. సో సెప్టెంబర్లో మీకు మొత్తం చూపిస్తానండి అసలుకి ఏంటి ఏంది, సూపర్గా జరుగుతుంది. బీచ్ దగ్గర కూడా లైటింగ్స్ పెడతారండి, చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ మొత్తము. తప్పకుండా చూపిస్తాను. మరి మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఎలా ఉంటుంది ఏందనేది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మొత్తం పనులు అయిపోయిన తర్వాత ఇది చూడండి, ఇది ఫ్రూట్స్ ప్రొటెక్ట్ ఇది ఉంటుంది కదా మనకి, అది తీసుకొని క్యాప్ లాగా పెట్టుకొని ఎలా ఆడుకుంటుందో చూడండి. బాసలకి మాట అన్నట్లేదండి, చాలా తులిపోయిపోయిందండి మా పాప. సో నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఇదేనండి, ట్రైపాడ్ పెడితే పెట్టనివ్వట్ల మొబైల్ కింద పడేస్తుంది. ఎన్ని చేస్తుంది తెలుసా అండి, దెబ్బకి దీని నుంచి నేను పెద్ద అయిన తర్వాత డైలీ పోస్ట్ చేయొచ్చులే అని చెప్పి నేను పోస్ట్ చేయడమే మానేశాను. కానీ పోస్ట్ చేయకపోతే మనకి యూట్యూబ్ కొత్త అప్డేట్ వచ్చింది కదా, టెర్మినేట్ చేస్తుంది కాబట్టి ఇంకా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా చాలా అల్లర్లు ఎక్కువ ఉందండి పాపది. సో వీడియో ఎక్కడ తెంచేస్తున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.